అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథము నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము ఆ పోషణ పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి చిరు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ దేవా ప్రేమ స్వరూపి మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము ఈ కాల సమయంలో ప్రభువ నీ బిడ్డలు ఆశయపడుచున్నారు నాయన నీ మాటలు కొరకు ఎదురుచూచుచున్నారు ఏ మాటలైతే సిద్ధపాటులో ఉంచావో ఏ మాటల ద్వారా ప్రభువ నీ బిడ్డలను ఆదరించాలని నాయన మీరు నిర్ణయించుకున్నారో శక్తివంతమైన నీ మాటలను ప్రభు నా నోట ఉంచమని అల్పుడనైనా నన్ను మరుగు చేసి దేవాని దివ్య వాక్కులతో ప్రభా నన్ను నింపి నడిపించి నాయనని బిడలతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న ఏసు నామములు అడుగుచున్నాను పారమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ అల్లరకు శుభములు కలుగునుగాక అమేన్ వాక్యమిచ్చినటువంటి దైవజనాంగమా మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక ఆ మెన్ మరి మరణాథ స్వరము అనేటటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తూ ఉన్నారు చాలా సంతోషం చాలా ఆనందము మరి దేవుడు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారండి అని అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము మరి ఈరోజు ప్రభువు మనతో ఒక అద్భుతమైనటువంటి అంశము ద్వారా ఉన్నారు కనుక శ్రద్ధ కలిగి ఆలకించండి దేవుని యొక్క ఆశీర్వాదము వాక్యములో ఉంది వాక్యము వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది ఈ విశ్వాసము ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి విశ్వాసము ద్వారా స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఈరోజు చదవబడినటువంటి ఈ వాక్య భాగములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండు అని రాయబడింది ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు ఏమిటో మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవలసిన వారమై ఉన్నాము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఇది గమనించాలి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఇట్టి మనస్సు అనగా దీన మనస్సు కలిగిన వాడుగా కనబడుతున్నాడు ఆయన దేవుడై ఉన్నాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఆయన ఎక్కడా కూడా హెచ్చించుకోలేదు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని రాయబడిన మాట వాక్యాన్ని క్రియల రూపములోనికి మలచి చూపించినటువంటి దేవుడే మనము సేవిస్తున్న యేస్సు క్రీస్సు ప్రభువారు అవును ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క చిత్తాన్ని మానవుడు నెరవేర్చలేకపోయాడు కానీ దైవ మానవుడుగా మన కొరకు వచ్చిన యేస్సు క్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు కూడా ఆయన సమాప్తము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది అవును దీన మనస్సును కలిగి ఆయన ఈ లోకములోనికి దీనుడుగా వచ్చాడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొని దీనినే దీన మనస్సు అన్నారు దేవునికి స్తోత్రం అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు దేన మనస్సు ఈరోజు మనము కూడా దీన మనస్సు కలిగి ముందుకు సాగవలసిన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని మతేసు వార్త ఐదవ అధ్యాయం మూడవచనము మనం చూస్తూ ఉన్నాము అవును విషయమే మనం ఎలాగుండాలంటే దీనులుగా ఉంటే మనము ధన్యులుగా పిలవబడతాము పరలోక రాజ్యము మనదవుతుంది అదే కదా ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాము ఈ భక్తంతా ఎందుకు అంటే కనుక నిత్యరాజ్యములోనికి మనము చేరు అవడానికే కదా ఇంత చేసి పరలోక రాజ్యంలోనికి వెళ్ళకపోతే పరిస్థితి ఏమిటి అలా వెళ్ళాలి అంటే మనమందరము దీనులముగా ఆత్మవిషయమై మనము దీనత్వము ధరించుకోవాలి మన ప్రభువే ధరించుకున్నాడు ఆయన లేకుండా ఈ సృష్టి ఏమీ కలగలేదు అలాంటి దేవుడే మన కొరకు హీనుడుగా దీనుడుగా రిక్తుడుగా ఈ లోకంలోనికి వచ్చి వేసి ఎంత శ్రమను అనుభవించాడో మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము భయంకరమైనటువంటి శ్రమ మన కొరకే సర్వ మానవాళి కొరకు నలుగ సర్వ మానవాళి కొరకు ఆయన బాధింపబడ్డాడు సర్వ మానవాళి కొరకు శోధింపబడ్డాడు సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించాడు సర్వ మానవాళి కొరకు తన్ను తాను సమర్పణగా అర్పించుకున్నాడు అది కదా ఆయన దీనత్వము ఆయన దీనుడే ధీరుడు ఆయన దీనుడే కానీ ధన్యుడు దేవామానవుడు మానవుడు ధన్యుడు ఆయన దేవునికి స్తోత్రం కాబట్టి ఆయనే దీనత్వాన్ని ధరించుకుంటే మరి ఏం ధరించుకోవాలి దీనత్వాన్ని ధరించుకోవాలి దీన మనసును మనము వస్త్రముగా ధరించుకోవాలి వాక్యము వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనాన్ని మనం చదివినట్లయితే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అవును నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడును ఈ మనస్సు క్రీస్తు యేసు యొక్క మనస్సు దేన మనస్సు అది మనము ధరించుకోవాలి ధరించుకుంటున్నారా ధరించుకుంటున్నారా దేన మనస్సు కలిగి ఉన్నారా దేన మనసు కలిగి ఉండాలి మీకు గ్రంథము ఆరవ అధ్యాయం ఎనిమిదో వచనములో అద్భుతమైన ఒక మాట కనబడుతూ ఉంది దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యూ ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు దేవుడు అడిగే దేవుడు తెలుసా దేన మనస్సు కలిగి ఉండాలి దేవుని ఎదుట మనము దీన మనస్సు కలిగి ఉంటే ఆశీర్వాదాలు ఉన్నాయండి దేన మనసు కలిగి ఉంటే దీవెనలు ఉన్నాయి దేన మనసు కలిగి ఉంటే పది రకాల ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు పొందిపరిచాడు ఈరోజు నువ్వు దేన మనసు కలిగి ఉంటే వన్ ప్లస్ టెన్ ఆఫర్ లాగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు పరిశుద్ధ గ్రంథములో సిద్ధపరచి ఉంచాడు ఆయన సిద్ధపరిచిన మేలు మనం పొందుకోవాలి పొందుకోవాలంటే దానికి ఒకటే ఒకటి సూత్రము అదేమిటో తెలుసా దీన మనస్సు ఒకే ఒక పని చేస్తే చాలు నువ్వు దేన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకుంటే క్రీస్తును పోలి నువ్వు నడుచుకోగలిగితే ఈ పది ఆశీర్వాదాలు నీవు సొంతము చేసుకుంటావు ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయములో నీకు ఉన్నటువంటి దరిద్రత అంతా కూడా తొలగిపోతుంది నీకున్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది నీ కష్టాలు కావచ్చు నీ బాధలు కావచ్చు నీ బలహీనతలు కావచ్చు నీకు అడ్డుగా ఉన్నటువంటి వాన్నిటినీ కూడా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా నీవు దేన మనసునే వస్త్రాన్ని ధరించుకుంటే నీవు దేన మనసు వస్త్రాన్ని ధరించుకోకుండా నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో జాగ్రత్త అలనాడు ఆది కాలములో అనాది కాలములో సాతాను తను తను హెచ్చించుకున్నాడు లూసిఫర్గా ఉన్నాడు నెట్టివేయబడ్డాడు గెంటివేయబడ్డాడు వద్దు హెచ్చింపుస్తాయి మనకొద్దు మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు ఒకరొక సమయం వచ్చినప్పుడు ఎప్పుడు దేవుడు హెచ్చించాలో ఎప్పుడు నీకు ఘనత ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు మనం అప్పటి వరకు కూడా అణిగి మణిగి ఉండాలి ఒదిగి ఉండాలి దేన మనసు కలిగి ఉండాలి అప్పుడే నిత్యరాజ్యములోనికి చేరువవుతాం అవును దీన మనసు కలిగి ఉంటే పది దీవెనలు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడినటువంటి మాట దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును నీవు దీనుడుగా ఉన్నట్లయితే దేవుని కృపను పొందుకుంటావు నీవు దీనుడుగా ఉన్నట్లయితే దేవుని కృపకు నీవు వారసుడుగా మార్చబడతావు అవును దేవుడు అహంకారును ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని పత్రికలో రాయబడింది అలాగే పేతురు గారి ద్వారా దేవుడు మొదటి పత్రికలో రాయించాడు మొదటి పేదరి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన రాయబడిన మాట చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుట వాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకుని అనగా మనము ఎలా అలంకరించుకోవాలంటే నీ మనస్సు దేన మనస్సుతో అలంకరించుకున్నట్లయితే నీకు వచ్చే ఏమిటంటే దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును కృప కావాలి అనుకుంటే గనుక నీవు వెంటనే దీన మనస్సు అనే వస్త్రాన్ని రించుకో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం ఇది మొదటి దీవెన ఆయన కృప కావాలి ఆయన కృప లేకపోతే నిత్య రాజ్యంలోనికి మనము చేరువ్వలేము కృప ద్వారానే యేసు ప్రభువారు మన కొరకు బలి అయ్యాడు ఆయన కృప దేవుని కృప మన మీద ఉన్నది ఆయన కృప చూపించాడండి కృప సత్య సంపూర్ణుడిగా ఆయన వచ్చాడు వాక్యమే శరీరం దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చి వేశాడు ఆయన కృపంటి ఆయన కృపను మనం వర్ణించలేం ఆయన కృప ఉంది కనుకనే మన పాపమును క్షమించేశాడు నువ్వెంత ఘోర పాపివైనా అయినా కానీ ఆయన కృపలో నిన్ను క్షమిస్తున్నాడు అలాంటి కృప నీకు కావాలి అంటే అలాంటి కృప నువ్వు పొందుకోవాలంటే అలాంటి కృపలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితముగా నీవు దేన మనస్సు కలిగి ఉండాలి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏడు తెలుసా నువ్వు దేన మనస్సును వస్త్రంగా ధరించినావా లేదా ఇంకా నువ్వు నిన్ను హెచ్చించుకుంటున్నావేమో జాగ్రత్త దేన మనస్సును వస్త్రముగా ధరించుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం అలాగే మనం గమనించినట్లయితే రెండవదిగా దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే వచ్చేటటువంటి లాభము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనములో రాయబడినటువంటి మాట నూట ముప్పై ఎనిమిది ఆరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టునో ఎవరైతే దీనత్వములో ఉంటారో ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు కాబట్టి నిన్ను లక్ష్య పెట్టాలి అంటే కనుక ఖచ్చితముగా మనము దీనులుగా ఉండాలి ఆయన లక్ష్య పెట్టాలి ఆయన దూరము నుండి గర్విష్ఠులను బహుగా ఎరుగును దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు ఆయన అవును ఆయన లక్ష్య పెడితే మన కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా ఫలితము కలుగుతుంది ఆయన నీ ఎందు లక్ష్యం ఉంచాలి అలా ఉంచాలి దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఇస్రయేలీయులు బహుశ్రమలలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మర్రను అంగీకరించాడు ఆలకించాడు అని రాయబడింది ఎందుకంటే దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను అని రాయబడింది కనుక దేవుడు నీ ఎందు లక్ష్యముంచి నీ కార్యాలు జరగాలి నీ ప్రార్థనకు ప్రతిఫలము రావాలి అంటే కనుక ఖచ్చితముగా నీవు దేన మనసు ధరించుకోవాలి అయ్యో నా సమస్యలు పోవడం లేదు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావేమో ఇదిగో నీవు దేన మనస్సును అనే వస్త్రము ధరించుకోకుండా ఉన్నావేమో ఒకవేళ నిన్ను తగ్గించుకోకుండా హెచ్చించుకుంటున్నావేమో నాకేంటిలే నేనే అనేటువంటి గర్వాన్ని కలిగి నువ్వు ముందుకు వెళుతున్నావేమో జాగ్రత్త నాశనానికి ముందు గర్వం వెళుతుంది నేనే అనేటువంటి మాట మన జీవితంలో ఉండకూడదు గమనించాలి దేన మనసు కలిగి ఉంటే ఆయన నీ ఎందు లక్ష్యం ఉంచు ఉంచుతాడు నీ ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి ఇక మూడవ ఆశీర్వాదము మూడవ ఆశీర్వాదము నీవు దేన మనసు కలిగి ఉంటే మూడవ ఆశీర్వాదము యోగు గ్రంథ ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనంలో రాయబడినటువంటి మాట నీకు న్యాయము జరుగుతుందండి నీకు న్యాయము జరుగుతుంది ఇది మూడవ ఆశీర్వాదము యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనము భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడువాడు భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము తీర్చును అవును దేవుడు న్యాయం జరిగించును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఆరో వచనంలో చదవబడినటువంటి లేఖన భాగం ప్రకారము భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము తీర్చును అనగా ఎవరైతే దీనులుగా ఉంటారో ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి జీవితంలో న్యాయము జరుగుతుంది ఏటి నా జీవితము అన్యాయముగా మారిపోయింది నా జీవితంలో అంత అన్యాయమే జరుగుతుంది ఆ పెరిగిపోయారు అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి దేవుడినితోనే మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా నీ జీవితంలో న్యాయము చేయడానికి న్యాయాధిపతి తరలి ఉన్నాడు నీ జీవితాన్ని న్యాయపరచడానికి దేవునికి మహిమ కలుగును గాక అవును ఈయన సర్వలోక న్యాయాధిపతిగా ఉన్నాడు రాబోయేటటువంటి దినములలో అనగా అంచకాలములో ఆయన ఒక సమాప్తి తరువాత ఆయన చేసేది తీర్పు అప్పుడు సర్వలోక న్యాయాధిపతి ఆయన తీర్పు విధించబోతూ ఉన్నాడు ఆ న్యాయాధిపతి నీ జీవితంలో ఉన్న న్యాయాన్ని తొలగించబోతూ ఉన్నాడు ఇప్పుడు నీకు న్యాయాన్ని ఉన్నాడు జాగ్రత్త నీవు దేన మనసు కలిగి ఉన్నట్లయితే ఆ దేవుడే నీకు న్యాయం జరిగిస్తాడు ఎవరు నీకు అన్యాయం జరిగించినా కానీ న్యాయం జరిగించేది ఆయనే ఇక నాలుగవ ఆశీర్వాదము ఆయన దీనులను లేవనెత్తుతాడు నూట నలభై ఏడవ కీర్తన ఆరవ చరణము యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును అవును నీవు దీనుడుగా ఉన్నట్లయితే నిన్ను లేవనెత్తుతాడు నువ్వు కృంగిపోతున్నావా పడిపోయిన స్థితిలో ఉన్నావా పడిపోయి అయ్యో నన్ను లేవనెత్తువారు ఎవరో లేరు అయ్యో అనారోగ్యంలో పడిపోయాను అయ్యో బాధల్లో పడిపోయాను అయ్యో అప్పుల బాధల్లోనికి వెళ్ళిపోయాను అని కృంగిపోతున్నావా సహోదరుడా ఇదిగో లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి నిన్ను లేవనెత్తాలంటే నువ్వు ఎలా మారాలి దీనుడుగా మారిపోవాలి దీన మనసు అవసరంగా కలిగి ఉంటే ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఇది నాలుగవ దీవెన ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే ఉన్నత స్థలములలో ఆయన నిన్ను ఉంచును ఎత్తైన స్థలములలో నిన్ను ఆయన ఉంచును లేవనెత్తి ఆయన ఉన్నతమైన స్థలములో నిన్ను ఉంచుతానంటున్నాడు యోబు గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండవ వచనములో ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అవును దీనులను ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతానంటున్నాడు అంత మాత్రమే కాదు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే మరి నీ జీవితము ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఉన్నతమైన స్థలములలోనికి వెళ్ళాలి అంటే కనుక నీవు చేయవలసిన పని ఒక్కటే దీన మనస్సు కలిగి ఉండాలి కలిగి ఉన్నావా దీన మనస్సు నిన్ను హెచ్చించుకుంటున్నావా వద్దు నిన్ను హెచ్చించుకుంటే తగ్గించబడతావు దేవునికి నచ్చని పని అది నిన్ను తగ్గించుకోవాలి ఏ సమయములో హెచ్చించాలో ఆయనకు బాగుగా తెలుసు ఆ సమయములో ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఎత్తైన ఉన్నత స్థలముల మీద నిన్ను ఆయన ఉంచబోతూ ఉన్నాడు ఆయన కలిగినటువంటి వారికి ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు నీకు ఏ సమయంలో ఏమి కావాలో నీయు బాగుగా చేయు దేవుడు ఆయనే నీవు చేయవలసిన పని ఏమిటంటే దీన మనసును వస్త్రముగా ధరించుకో దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు ఇక ఆరవ దీవున నీవు దీనుడుగా ఉన్నట్లయితే ఆరవ దీవెన అధిక సంతోషము కలుగుతుంది నీకు సంతోషము కాదు అధిక సంతోషము యశ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట యహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అవును నీ సంతోషం అధికము కావాలంటే అధిక సంతోషము నీకు కావాలంటే ఎప్పుడు కూడా బాధలేనా ఎప్పుడు కూడా విచారమేనా ఎప్పుడు కూడా ఏడ్పేనా కాదు మారిపోతుంది నీ జీవితం ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏడుపు ఉండకూడదు కన్నీలు ఉండకూడదు కన్నీలు నాట్యముగా మార్చి వేయబడాలి అంటే నీవు దీనత్వము ధరించుకోవాలి ఎప్పుడు బాధపడుతూ ఉన్నావా ఎప్పుడు ఈ కష్టమేమిటి ఎప్పుడు ఈ కన్నీళ్ళేంటి ఏంటి అని అనుకుంటున్నావా సహోదరి ఇదిగో దీనత్వము ధరించుకో దీన మనసు ధరించుకో అవసరముగా నీ జీవితము అధిక సంతోషమయమైపోతుంది అధిక ఆనందములోనికి నువ్వు వెళతావు మనుషులలో బీదలు ఇస్రయేలు యొక్క పరిశుధ దేవుని ఎందు ఆనందించెదరు ఆ దేవునిలో నువ్వు నిత్యానందములోనికి వెళ్ళిపోతావు ఇక ఏడవ దీవెన ఏమిటి అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో వారి జీవితములో వారు భూమిని స్వతంత్రించుకుందురు అని రాయబడింది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు ఏ ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చరణము ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చరణము దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించెదరు ఎవరైతే దీనులుగా ఉంటారో వారు భూమిని స్వతంత్రించుకొందురు కాబట్టి నీవు భూమిని స్వతంత్రించుకోవాలి అంటే దీన మనసును వస్త్రంగా ధరించుకోవాలి ధరించుకుంటున్నావా ధరించుకుంటున్నట్టుగా అనుకుంటున్నావా ధరించుకోవాలి ఇక ఎనిమిదవ ఆశీర్వాదం మనం గమనించినట్లయితే ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారు తృప్తి పొందెదరు ఎన్ని చేసినా జీవితంలో తృప్తి లేదు ఎన్ని జీవితంలో ఎన్ని చేసినా మన జీవితాల్లో అసంతృప్తే అని అనుకుంటున్నారేమో మన జీవితాలు తృప్తి పొందుకోవాలంటే ఖచ్చితముగా దీన మనస్సును మనము ధరించుకోవాలి ఎవరైతే దీన మనస్సు ధరించుకుంటారో వారు జీవితంలో తృప్తి కలుగుతుంది ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ చరణాన్ని మనం గమనించినట్లయితే దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు అవును ఎవరైతే దీనులుగా ఉంటారో వారు భోజనము చేసి తృప్తి పొందేదరు యహోవాను వెదకు వారు ఆయన శుధించెదరు మీ హృదయములు తెప్పరిలి నిత్యము బ్రతుకును అదేంటంటే పాస్టర్ గారు భోజనం చేత తృప్తి లేని వారు ఉన్నారా అంటే ఉన్నారు కొంతమందికి భోజనము చేసినా కానీ తృప్తి కలగదట ఎవరు వారు అంటే ఓశియా గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచనములో రాయబడిన మాట వారు యహోవాను లక్ష్య పెట్టు మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందురు దేవునికి స్తోత్రం వారు యహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి ఉండదు వారికి మరి నీవు భోజనం చేస్తే తృప్తి కలగాలంటే ఏం చేయలేదు తెలుసా దేన మనసును అవసరంగా ధరించుకో ఇది ఎనిమిదవ దీవెన ఇక తొమ్మిదవ ఆశీర్వాదం ఏమిటంటే ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడే నడిపిస్తాడు వారికి దేవుడే నేర్పిస్తాడు నడిపించేది ఆయనే నేర్పించేది ఆయనే ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణము న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అవును మనము నడవాలి దుష్టుల ఆలోచన చొప్పున నడువకా పాపుల మార్గమును నిలువక అని రాయబడింది మరి ఏ మార్గంలో నడవాలంటే ఏసు వేసిన మార్గంలో మనము నడవాలి ఆ మార్గంలో దీనులుగా ఉన్నట్లయితే ఆయనే నడిపిస్తాడు ఆ మార్గము నిత్య అది నిత్య రాజ్యానికి మార్గం అది నిత్య జీవానికి వారసులం కావాలంటే నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఈ మార్గంలోనే మనం వెళ్ళాలి ఆ మార్గాన్ని బోధపరిచేది ఆ మార్గాన్ని నేర్పించేది ఆ మార్గంలో నడిపించేది ఎవరు అంటే ఆ దేవుడే ఎవరు నడిపిస్తాడు ఎవరికి నేర్పిస్తాడంటే ఎవరైతే దీనులుగా ఉంటారో ఎవరైతే హీనులుగా ఉంటారో ఎవరైతే దేన మనసును వస్త్రంగా ధరించుకుంటారో వారికే నేర్పిస్తున్నాడు ఈ ఆ మార్గంలో నీవు ఉండాలనుకుంటున్నావా ఆ మార్గంలో నడవాలనుకుంటున్నావా ఆ మార్గము గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే వెంటనే ధరించు దీన మనస్సు అనే వస్త్రము ఎవరైతే దేన మనసును ధరించుకుంటారో వారిని ఆయనే నడిపిస్తాడు నేర్పిస్తాడు ఇక పదవాశీర్వాదము రక్షణతో అలంకరిస్తాడంటండి ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని ఆయనే రక్షణతో అలంకరించును నూట నలభై తొమ్మిదో కేత నాలుగవ చరణంలో రాయబడిన మాట యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు మరి ఇట్టి ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి అందుకనే వన్ ప్లస్ టెన్ ఆఫర్ అని చెప్పాను ఒక్క పని చేస్తే చాలు పది ఆశీర్వాదాలు పది దీవెనలు మీ జీవితంలో కలుగుతున్నాయి నీవు దీన మనస్సు కలిగి ఉంటే మొట్టమొదటిగా ఆయన కృప నీకు లభిస్తుంది రెండవదిగా దీనులను ఆయన లక్ష్య పెట్టును మూడవదిగా దీనులకు ఆయన న్యాయము జరిగించును నాలుగవదిగా దీనులను ఆయన లేవనెత్తుతాడు ఐదవదిగా దీనులకు ఆయన ఉన్నత స్థలములో ఉంచుతాడు ఆరవదిగా దీనులకు అధిక సంతోషము కలుగుతుంది నువ్వు దీనుడుగా ఉన్నట్లయితే నువ్వు దీనురాలుగా ఉన్నట్లయితే ఏడవది భూమిని స్వతంత్రించుకుంటావు అలాగే దీనులుగా ఉన్నట్లయితే ఎనిమిదవది తృప్తి కలుగుతుంది తొమ్మిదవది దీనులుగా ఉన్నట్లయితే ఆయన నడిపిస్తాడు నేర్పిస్తాడు ఇక పదవదిగా మనం గమనించినట్లయితే దీనులుగా ఉన్నట్లయితే రక్షణతో అలంకరిస్తాడు ఇట్టి దీన మనస్సు మనం అలంకరించుకుని దీన మనస్సుతో ధన్యకరమైనటువంటి నిత్యరాజ్యములోనికి చేరువయ్యే భాగ్యము ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహోనతరానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనిచున్నాము ఇదిగో దీన మనసును అవసరంగా ధరించుకోవాలని ప్రభువ మీరు హెచ్చరించారు తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ పది రకాల ఆశీర్వాదాలను ప్రభు నాయన నీ బిడ్డలతో పంచుకుని ఉన్నారు దేవా నీకు వందనాలు ఏ నాయన నీ బిడ్డలు ప్రభు ఏ బలహీనతలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో తండ్రి ఏ ఇబ్బందులో ఉన్నారో ప్రభా సమస్తం ఎరిగిన వాడు నీవే గనుక వాటి నుంచి విడుదల దయచేసి గొప్ప రక్షణ భాగ్యమును ప్రభువా నీ బిడ్డలకు దయచేసి నడిపించుమని సమస్త కీడులను తొలగించండి ప్రభు అనారోగ్యాలు తొలగించి ఆరోగ్యాలు దయచేయమని ఏ సునామాలు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత మన్నాతండి అయ్యగారి కమ్మగారితే మన్నాతండి మా అమ్మాయికైతే అయితే వివాహం జరగట్లేదు అనేసి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నామండి ఆ వెంటనే వివాహం అయ్యిందండి మళ్ళీ బాబు కూడా అనుకోని రీతిలో వివాహం జరిగిందండి ఇప్పుడు కోలకైతే గర్భపాలం అండి దేవుడు ఇచ్చాడండి మరి అలాగే ఈ మూడు కూడా ఈ చర్చకు వచ్చిన తర్వాత అండి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయండి దేవుడు దీవించును ఆ మీన్ మరి కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం మీకు అర్థమై ఉంటుంది వీరిది జొన్నాడు అనేటువంటి ప్రాంతము జొన్నాడు నుంచి ఏ పెద్దపడినటువంటి శాలకు వీరు రావడం జరిగింది అమ్మాయి కొరకు ప్రత్యేకించి అంశం పెట్టుకున్నారు వివాహం జరగాలని దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసి వివాహం జరిగించారు అలాగే అబ్బాయి విషయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనముగా ఇరువురికి జరగడానికి దేవుడు కృప చూపించాడు అంత మాత్రమే కాదు మరి కోడల యొక్క గర్భఫలాన్ని కూడా ఆయన తెరిచి ఈ మూడు కార్యాలు వీరి జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది అద్భుతమైన రీతిలో మరి దూర ప్రాంతం నుంచి శాలకు రావడము దేవుడు వీరి జీవితాల్లో ఇలాంటి మహోద్భుతమైన కార్యం జరిగించడము దేవునికి మహిమ కలుగును గాక దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక ఐ మీన్ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయం దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని నీచిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు మీ అందరూ కూడా ఈ దేని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె